హాయ్ వీవర్స్ మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ని క్లిక్ చేయండి కలర్ అని ఎంతో మంది హేళన చేసినా తన గాత్రంతో అందరి నోళ్లు మూయించి కుగ్రామం నుంచి వచ్చి బుల్లితెరపై దూసుకువచ్చిన మట్టిలో మాణిక్యం ఆమె కోకిలే దిగువచ్చిందేమో అన్నంతగా శ్రావ్యమైన గొంతు తనది ఇండస్ట్రీకి కొత్తగాయని దొరికిందేమో అన్న అభినందనలు అప్పుడే అందుకుంటుంది పల్లెటూరి అమ్మాయి అందులోనూ ఎలాంటి సంప్రదాయ సంగీత శాస్త్ర ప్రవేశం పరిచయం లేకుండా దుమ్ము దులుపుతున్న పార్వతి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సంగీతానికి రాళ్లనైనా కరిగించే శక్తి ఉంటుంది అంటారు అలాంటిది మనుషులను వారి మనసులను మార్చే శక్తి ఉండదా చెప్పండి పార్వతి చేసింది అదే తన గీతంతోనే సంగీతం శక్తి ఏంటో చూపించింది పాటతో అందరి మనసులు గెలుచుకుంది అలాంటి ఆమె ప్రతిభకు దృఢమైన మనో సంకల్పం తోడైంది ఆమె చక్కటి పాటకు మంచి మాట జతకలిసింది అది ఆ అమ్మాయి ఊరికి ఆర్టీసీ బస్సు వచ్చేలా చేసింది ఏళ్ల తరబడి ఊరికి బస్సు కావాలని అధికారులకు మొరపెట్టుకున్నా జరగని పనిని ఒక్క పాటతో కదిలించింది పార్వతి తన గొంతుతో జీ సరిగమలో పాడే అవకాశం దక్కించుకుని ప్రతిభకు అందంతో పనిలేదని నిరూపించింది సరిగమప కొత్త సీజన్లో కంటెస్టెంట్ గా వచ్చిన సింగర్ పార్వతి తన పాటతో అందరి మనసులు గెలుచుకుంది ఊరికి బస్సు సౌకర్యాన్ని రప్పించింది కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు మీనాక్షమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు సంతానం తమకున్న ఐదెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు వీరి చిన్న కుమార్తె దాసరి పార్వతి బాల్యం నుంచే పాటలు పాడడంపై ఆసక్తి పెంచుకున్నారు ప్రాథమిక పాఠశాల స్థాయిలో పాటలు పాడే విధానాన్ని గమనించి ఉపాధ్యాయులు ప్రోత్సహించారు సాధన చేస్తే భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగొచ్చని చెప్పడంతో తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు ఆమెకు సంగీతం అంటే ప్రాణం తన ఊరిలో మ్యూజిక్ ను నేర్పించేవారు లేరు అందుకే ఊరికి వెళ్లి నేర్చుకోవాలని అనుకుంది కానీ అక్కడికి వెళ్లాలంటే నడిచే వెళ్ళాలి ఎందుకంటే ఆ ఊరికి ఆర్టీసీ బస్సు సర్వీస్ లేదు అసలు బస్సే రాదు అయినా సరే సంగీతంపై ఉన్న మక్కువను చంపుకోలేక పక్కూరికి నడుచుకుంటూనే వెళ్లి సంగీతం నేర్చుకుంది ఇంటర్ పూర్తయ్యాక తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో చేర్పించారు అక్కడ ప్రిన్సిపల్ సుధాకర్ గురువు వల్లూరి సురేష్ బాబు వద్ద శిక్షణ తీసుకుంటూ పార్వతి టీటీడీ ఛానల్ అదిగో అల్లదిగో కార్యక్రమానికి ఎంపికయ్యారు పలు పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు ఇటీవల జీ తెలుగు ఛానల్లో పార్వతికి పాట పాడే అవకాశం వచ్చింది ఊరంతా వెన్నెల మనసంతా చీకటి అనే పాట పాడడంతో కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రశంసలు కురిపించారు పార్వతిని ఏం కావాలో కోరుకోమని అడగ్గా తాను పడ్డ కష్టాలు తమ గ్రామస్తులు పడకూడదని తమ గ్రామానికి బస్సు తిప్పాలని కోరారు దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా లేచి నిలబడి పార్వతికి ధన్యవాదాలు తెలియజేశారు పల్లెకు పరుగులు తీసిన పల్లె వెలుగు పార్వతి పాడిన పాట సోషల్ మీడియాలో హల్చల్ చేసింది లక్షలాది వీక్షకులు తమ మొబైల్ ఫోన్ల నుంచి ఈ పాటను షేర్ చేశారు పార్వతి విన్నపానికి డోన్ ఆర్టీసీ అధికారులు స్పందించారు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు డోన్ నుంచి దేవనకొండకు వెళ్లే బస్సును లక్కసాగరం మీదుగా తిప్పుతున్నారు తన పాటతో గ్రామానికి బస్సు వచ్చే విధంగా చేసిన పార్వతికి ఆదివారం లక్కసాగరంలో అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి సింగర్ స్మితతో పాటు గ్రామ పెద్దలు లక్ష్మారెడ్డి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు స్వార్థం లేకుండా పార్వతి తన ఊరికి బస్సు కావాలని కోరడం అభినందనీయమన్నారు అనంతరం బస్ సర్వీస్ ను ప్రారంభించారు తన పాటకు అధికారులు స్పందించి బస్ సర్వీస్ ఏర్పాటు చేయడంతో సంతోషంగా ఉందని దాసరి పార్వతి తెలిపారు కర్నూలు నుంచి బండపల్లె గ్రామానికి బస్సు వస్తుందని దానిని తమ గ్రామం వరకు పొడిగించాలని కోరారు తనకు పాటలంటే చిన్నప్పటి నుంచి ప్రాణమని తెలిపారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నట్లు చెప్పారు భవిష్యత్తులో మంచి గాయనిగా స్థిరపడి పిల్లలకు తన వంతు సహాయం చేస్తానని పార్వతి చెప్తోంది తమ ఊరికి కూడా ఆర్టీసీ బస్ ఎప్పటికైనా రాకపోదా అందులో తాము దర్జాగా కూర్చొని ప్రయాణించకపోమా అని లక్కసాగరం వాసులు ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురుచూశారు కానీ ఆ కల ఎన్నాళ్లూ కేవలం కలగానే మిగిలిపోయింది ఇప్పుడు పార్వతి పుణ్యమా అని ఆమె ప్రతిభకు మెచ్చి ఏపీ మంత్రి పేర్ని నాని బస్సును శాంక్షన్ చేయించడంతో ఊరంతా ఉబ్బితబ్బిబోతోంది తమ మేలు కోసం ఊరి మంచి కోసం ఆలోచించిన పార్వతికి ఊరు ఊరంతా సలాం చేస్తోంది ఎన్నో ఏళ్లుగా ఆ ఊరికి ఉన్న బస్సు కష్టాలు పార్వతి వల్లే తీరాయి సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి సంఘటనలు ఇప్పుడు నిజ జీవితంలోనూ చోటు చేసుకుంటున్నాయి అయినా నీలాంటి మంచి మనసున్న వాళ్లు నిస్వార్థంగా వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారంటే పార్వతి నీకు హ్యాట్సప్ స్టేజి మీద మొదటి పాటతోనే అందరి మనసులను దోచుకున్న పార్వతి విజేతగా నిలవాలి ఆమె కోరిక నెరవేరి తన జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్